హాయ్ హలో నమస్తే, నేను మీ మాధవ్. వెల్కమ్ టు 18 ఇయర్. వారం వారం ప్రతి రిలీజ్ అయిన మూవీ యొక్క రివ్యూతో మీ ముందుకు వస్తున్నాం. ఈ వారం మన ముందున్న మూవీ సూపర్ స్టార్ రజనీకాంత్ గారి జైలర్. ఒక సెన్సేషనల్ కావాలయ్యా అంటూ ఒక తమన్నా సెన్సేషనల్ సాంగ్స్ ఒక ఎక్స్పెక్టేషన్స్ మచ్చబెట్టిన మూవీ అయితే జైలర్ మూవీ వచ్చింది. సో జస్ట్ నా మన ప్రీమియర్ చూసాం, ప్రీమియర్ రివ్యూ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో ఒకసారి మూవీ మొత్తం చూసుకుంటే ఒక గ్రాండ్ గా, ఒక గ్రాండ్ ఫాదర్ గా, ఒక ఫాదర్ గా, ఒక కైండ్ ఆఫ్ ఏజ్ ఒక ఫాదర్ గా జైలర్ యొక్క బ్యాక్ డ్రాప్ వస్తూ ఒక రివెంజ్ కైండ్ ఆఫ్ స్టోరీతో ట్రావెల్ అవుతూ కైండ్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ ఒక ఎమోషనల్ స్టోరీతో కంక్లూడ్ అయ్యే ఒక జైలర్ స్టోరీ ఇది. సో అందులో ఒక డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ద సెలబ్రిటీస్ కూడా చూసుకోవచ్చు. శివరాజుల గారు కాదు, మోహన్ అండ్ జాకీ గారు, ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ చాలా మంది సెలబ్రిటీస్ కూడా, డిఫరెంట్ డిఫరెంట్ సెలబ్రిటీస్ కూడా ఈ మూవీలో ఉండడం జరిగింది. సో వారికి వారం వారం ప్రతి ఒక్కరు ఉన్నది నిజం నిక్కచ్చిగా చెప్పే మనకి శ్రీనివాస్ గారు ఉన్నారు. సో శ్రీనివాస్ గారు అయితే తెలుసుకుంది ఈ మూవీ ఎలా ఉండాలి. సార్, జైలర్ మూవీ చూసారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కట్ చేసిన ట్రైలర్ బాగుంది. ట్రైలర్ కొంచెం ఎగ్జైటింగ్ గా ఉంది, అంటే ఇలాంటి ఎగ్జైట్మెంట్ సినిమాలు కూడా ఉంటారేమో అనుకుంటాం ట్రైలర్ చూస్తే. అండ్ ఈవెంట్ వాళ్ళు ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారో, అసలు ఇప్పటిదాకా ఒక సినిమా చరిత్రలో అలాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదేమో. అంటే దట్ అంటే రజనీకాంత్ అనే యాక్టర్ ఇంకా తర్వాత సినిమాలు ఒకవేళ చేయలేని అవకాశం ఉంటే దట్ ఇస్ ద బెస్ట్ ట్రిబ్యూట్ దట్ దే ఆర్ గివెన్. అంటే దాన్ని మించి మళ్ళీ నెక్స్ట్ చేస్తారో లేదో తెలియదు. అంత గ్రాండ్ గా చాలా బాగా చేశారు ప్రీ రిలీజ్ ఈవెంట్. చూస్తే ఈవెన్ యూట్యూబ్ లో ఉంది, చూడండి చూడండి, అద్భుతంగా చేశారు. సో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఉన్న అద్భుతమైన ఎగ్జిక్యూషన్, ట్రైలర్ లో ఉన్న బ్యూటీ, ఇవి సినిమాలో లేదు. ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క స్టైల్ ఉంటది కదా. సో సినిమా టేకింగ్ ఇప్పుడు రాజమౌళి తీసే సినిమాలు గ్రాండియర్ గా ఉంటాయి, త్రివిక్రమ్ గారి సినిమాలు గుండెకి హత్తుకుపోతాయి, అంటే డీప్ గా దిగిపోతాయి, అంటే మనల్ని ఆలోచింపజేస్తాయి. సో అలా అంటే ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క టేక్ ఉంటుంది. ఈ డైరెక్టర్ టేక్ నాకు తెలిసి ల్యాగ్, అంటే ఇతను ల్యాగ్ గా సినిమాలు తీయడం ఇతను అలవాటేమో అనిపిస్తున్నాను. ఒక స్టార్ ని పెట్టుకున్నప్పుడు ఆ స్టార్ సినిమా నుంచి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అనేది తెలియాలి ఫస్ట్ ఒక డైరెక్టర్ కి. సో ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతూ సినిమా తీస్తే అదొక పద్ధతి. అలా కాకుండా నాకు వచ్చినట్టే తీస్తా అనే ఒక మొండితనం కనిపించింది ఈ సినిమాలో. సో అతను వచ్చినట్టే తీసిండు, అంటే ఆ రజనీకాంత్ యొక్క పవర్ ని యూటిలైజ్ చేస్తే 1000 కోట్లు వచ్చే సినిమా రావాలి యాక్చువల్లీ. కానీ అతను తీసిన అవుట్పుట్ ఏంది, బోర్ కొట్టింది. అంటే ఫస్ట్ హాఫ్ లో ఒక 5 మినిట్స్, ఒక 30-40 మినిట్స్ తర్వాత మనం అనుకున్నది కొంచెం ఒక 5 నిమిషాలు కనిపిస్తుంది, మళ్ళీ డల్లు, మళ్ళీ సినిమా డల్లు. మళ్ళీ సెకండ్ హాఫ్ లో ఒక 5 నిమిషాలు అండ్ వాళ్ళ క్యామియోస్ వాడుకున్నారు, చిన్న చిన్న క్యామియోస్, కానీ అవి కూడా పెద్ద కంట్రిబ్యూషన్ అనిపించలేదు. సో మెయిన్ ఈ సినిమాలో మెయిన్ మైనస్ పాయింట్ ల్యాగ్. అంటే ల్యాగ్ అంటేనే స్లో కదా, ల్యాగ్ స్లో వేరే వేరేనా? అండ్ ఇప్పుడు మన సూపర్ స్టార్ రజనీకాంత్ అంత ఏజ్ లో ఉండి రజనీకాంత్ దగ్గర నుంచి మనం అంతకుమించి ఇంకా అంటే ఈ ఏజ్ లో ద బెస్ట్ చేశారు, ఇంతకు ముందు మూవీస్ తో కంపేర్ చేసుకుంటే ద బెస్ట్ వచ్చిందని చెప్తున్నారు. సో హౌ విల్ యు ఎక్స్‌ప్లెయిన్? ఇంతకు ముందు తను వార్డెన్ గా ఒక మూవీ చేశారు. ఏ సినిమా? మూవీ పేరు ఏంటి? పేట. నేను అది థియేటర్లో మిస్ అయ్యాను, ఓటీటీలో మొన్న చూసిన, సూపర్ అనిపించింది. ఆ క్లైమాక్స్ కూడా అసలు చూస్తుంటే సూపర్ అనిపించింది. నేను వర్క్ ఆపేసి మరి సినిమా చూస్తూ మొత్తం స్క్రీన్ చూస్తూనే చూసాను సినిమా అంతా. సో అంత మంచి అనిపించింది కూడా. ఇది ఏంటంటే మళ్ళీ వెనక్కెళ్ళిపోయినట్టు అనిపించింది. అంటే దర్ గోయింగ్, అంటే ముందుకెళ్తురా వెనక్కెళ్తురా అర్థం కాలేదు. దానికంటే బాగా తీయలేదు, దానికంటే ఇట్స్ బ్యాడ్. యాక్చువల్లీ పేట చాలా నచ్చింది నాకు. అంటే ఇందులో యోగి బాబు గారు అండ్ రజనీకాంత్ మధ్య సన్నివేశం చాలా కామెడీ, చాలా కామిక్ గా బాగుంటుంది, ఎంటర్టైనింగ్ గా ఉంటుందని చెప్పారు. ఒకప్పుడు యోగి బాబు కామెడీ చేసేవాళ్ళు, ఇప్పుడు ఆయన ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయింది తప్ప ఏ సినిమాలో కూడా ఆయన, మీరు రీసెంట్ గా ఆయన ఏ సినిమా జోక్ కి నవ్వారో నాకు చెప్పండి. సో ఏ సినిమాలో కూడా హిస్ కామెడీ ఇస్ నాట్ విజిబుల్ దీస్ డేస్. సో హీస్ బికమింగ్ మోర్ ఆఫ్ క్యారెక్టర్. సినిమాలో ఉంటున్నాడు అంతే, అతని అతని యొక్క బెస్ట్ పార్ట్ విచ్ ఇస్ కామెడీ, వీఆర్ నాట్ ఏబుల్ టు సీ దట్ ఇన్ ఎనీ మూవీ. అండ్ మీరు అంటున్నారు అంత ఏజ్ లో చేశారు అంటే, ఈవెన్ మన చిరంజీవి గారు చేయట్లేదు, అతను కొడుతున్నారు ఇప్పుడు కూడా డాన్సులు అన్ని. పండగ చూపిస్తారు, పండగ అంటే ఏంటో చూపిస్తారు థియేటర్స్ లో. అమితాబ్ బచ్చన్ గారు చేయట్లేదా? అందరు కష్టపడుతున్నారు, ఒక్కళ్ళని కాదు. ఈవెన్ మనం మిషన్ ఇంపాసిబుల్ హీరో ఏజెంట్ తక్కువేం కాదు. ఎవ్రీవన్ ఇస్ డూయింగ్, ఇట్స్ నాట్ దట్ ఓన్లీ వన్ పర్సన్ ఇస్. ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ రజనీకాంత్, బట్ అతను ఉన్నప్పుడు డైరెక్టర్ యూటిలైజ్ చేసుకోవాలి. ఉండి సినిమా అంతా సోది డైలాగులు పెట్టుకొని సీరియల్ లాగా తీస్తే that is not what we expect from a Rajnikanth movie first day first show, right? Okay, actually ee movie ki inta high product main manaki trailer kante kuda kavalayya tamanna ga kavalayya song sensation create chesindi. Trailer kante kuda ekku views vachindi youtube lo. So aa song ela undi? సాంగ్ యూట్యూబ్ లో బాగుంది, థియేటర్ లో వచ్చేసరికి రజనీకాంత్ లేకుండా సునీల్ ఉన్నారు మొత్తం. సునీల్ ఈజ్ ఎ గుడ్ పర్ఫార్మర్, బట్ ఇందులో డమ్మీగా వాడుకున్నారు. అంటే ఒక తెలుగు యాక్టర్ ని ఎంత డమ్మీ చేసి అంత డమ్మీ చేశారు. అందులో ఉన్న ఒకే ఒక తెలుగు యాక్టర్ సునీల్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సి,
యాజ్ అ టెక్నీషియన్, ఫిల్మ్స్ కి కూడా వర్క్ చేసిన టెక్నీషియన్ గా, నాకు సినిమా ఇండస్ట్రీని ఎవరైనా జోక్ చేసిన ఆర్టిస్ట్ల మీద జోక్ లేసినా నచ్చదు. సో మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక పర్సన్ తీసుకొని అతని డమ్మీగా డమ్మీ సినిమా ఆర్టిస్ట్ గా చూపించడం, తమన్నాని కూడా ఒక డమ్మీ వర్స్ట్ రోల్ ఇవ్వడం, ఇవన్నీ నాకు నచ్చలేదు. అసలు అది లేకపోయినా సినిమాకి ఫరక పడదు, నేను ఎందుకు పెట్టారో వాళ్ళకే తెలియాలి. ఇన్సల్టింగ్ గా తీయకూడదు, తీస్తే మంచి కామెడీ తీయాలి, ఇన్సల్టింగ్ గా తీయకూడదు. ఎక్కువ చాలా మంది చెప్తూ ఉంటారు జాకీ షరఫ్ ఏ మూవీలో ఉంటారో ఆ మూవీ అత్త ఫ్లాప్ అవుతుంది అనేసి ఒక కైండ్ ఆఫ్ రూమర్ కూడా స్ప్రెడ్ అవుతుంది. సో జాకీ షరఫ్ గారు జైలర్ మూవీలో ఉండటం వల్ల ఆ మూవీ మీద ఇంపాక్ట్ పడుతుంది అని అనిపిస్తుంది. ఈ డైరెక్టర్ హ్యాండిల్ చేయడం వల్ల ఉండొచ్చు. జాకీ షరఫ్ అంటే ఎవ్రీ యాక్టర్ ట్రైస్ టు డూ హిస్ బెస్ట్ ఇన్ ఎవ్రీ రోల్ దట్ హీ గెట్స్. ఎవరు కూడా సినిమా ఫ్లాప్ అవ్వాలని అట్లా చేయరు కదా. సో అతను కొన్ని బ్యాడ్ మూవీస్ లో ఉన్నాడేమో, అంత మాత్రం అతను ఐరన్ లా గండం తప్పు. హీస్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్, ఐ నో హిమ్, హీస్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్. సో ఇందులో మనకి డిఫరెంట్ రీజనల్ స్టార్ కాస్టింగ్ జరిగింది. శివాజీ గారు, శివగారు కావచ్చు, అండ్ మన మోహన్ లాల్ గారు కావచ్చు, ఇలా డిఫరెంట్ రీజనల్ గా ఉండే స్టార్స్ తీసుకొచ్చి పెట్టారు. సో అది మనకి అది యాప్ట్ అయిందా లేకుంటే అతికించినట్టు. రజనీకాంత్ ఒక పెద్ద స్టార్ కదా అందరు తెలుసు. సో ఆయన పిలిస్తే ఎవరన్నా యాక్ట్ చేస్తారు ఆయన సినిమాలో, అలా అందుబాటులో ఉన్నారు కదా అని వాడుకున్నట్టుంది. కానీ క్యామియా సినిమాలో ఆ క్యారెక్టర్ అవసరమా, ఆ రోల్ అవసరమా అన్నట్టు వాడినట్టు లేదు. ఏదో సరే ఇది కూడా అతికిద్దాం, ఇంకొంచెం రెవెన్యూ వస్తుంది, వాళ్ళ ఫ్యాన్స్ వస్తారు అన్నట్టు చేసినట్టుంది. కానీ అతను కరెక్ట్ గా శ్రద్ధగా స్క్రీన్ ప్లే స్టోరీ కరెక్ట్ గా రాసుకొని రజనీకాంత్ నా చేతిలో ఉన్నాడు అన్న ధైర్యం తెచ్చుకొని ఆ బిలీవబిలిటీ తోటి ప్రాపర్ గా డిసిప్లిన్ తోటి సినిమా చేస్తుంటే నిజంగా 1000 కోట్లు వచ్చే సినిమాని ఇలా చేసి పెట్టుకున్నారు దరిద్రంగా. రజనీకాంత్ గారి ఏదో ఒక స్లాగ్ ఉంటుందో, స్టైల్ ఉంటుందో, ఆ స్టైల్ ఈ మూవీలో కనిపించిందా మిస్ అయ్యింది? ఫస్ట్ హాఫ్ లో 5 మినిట్స్ కనిపిస్తుంది, సెకండ్ హాఫ్ లో 5 మినిట్స్ కనిపిస్తుంది. కానీ ఆ 5 మినిట్స్ కోసం 2.5 గంటలు భరించాలంటే మరి అది ఆడియన్స్ కే తెలియాలి ఎట్లా భరిస్తుంది. ఈ మూవీలో మనకి పాజిటివ్ చెప్పండి, చెప్తాం. అదే ఫస్ట్ హాఫ్ లో 5 మినిట్స్, సెకండ్ హాఫ్ లో 5 మినిట్స్, ఇదే పాజిటివ్. మిగిలినంతా 2.5 అవర్, ఆ ఫస్ట్ హాఫ్ లో 5 మినిట్స్ కాకుండా మిగతాదంతా, సెకండ్ హాఫ్ లో 5 మినిట్స్ కాకుండా మిగతాదంతా. ఆ 5 మినిట్స్ ఒకే దగ్గర లేదు, మళ్ళీ అక్కడ దాన్ని లెక్క పెట్టి 5 మినిట్స్ అన్నా నేను. అండ్ నరసింహ మూవీ తర్వాత మన రజనీకాంత్ గారు అండ్ రమ్యకృష్ణ గారు ఇద్దరు క్యామియో అంటే కాంబినేషన్ ఎలా అనిపిస్తుంది? అందులో ఇద్దరు టగ్ ఆఫ్ వార్ లాగా నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టు ఉంటది. ఇందులో నేను చెప్పింది నువ్వు విను మూసుకొని కూర్చోను, అది ఏం క్యారెక్టర్ అది ఏం రోజు మరి ఆయనకి తెలియాలి. సో మీకు ఫైనల్ గా జైలర్ గురించి ఒక మాట చెప్పాలి. రజనీకాంత్ మీద అమితమైన ప్రేమ, ట్రైలర్ బాగా నచ్చింది, ఎవరు వీడేది మాకు రివ్యూ చెప్పేది అనిపిస్తే వెళ్ళి చూడండి, ధైర్యం చేసి చూడండి, తెలుసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ మన జైలర్. సో జైలర్ మూవీలో మనకి ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఒక రజనీకాంత్ గారు అభిమానిగా వచ్చి చూడాలనుకున్నప్పుడు బెస్ట్ చాయిస్ అవుతుందని చెప్తున్నారు. అండ్ మోర్ ఓవర్, సో ఏదైతే మనకి ఆ కైండ్ ఆఫ్ క్యామియో కావచ్చు ఇవన్నీ కూడా లైక్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వస్తే వీళ్ళు ఆకట్టుకుని ఒక ప్రయత్నం చేస్తుందని ఒక ఉద్దేశం చెప్తున్నారు. సో దిస్ ఆల్ అబౌట్ జైలర్ మూవీ ఇన్ 18 ఇయర్స్. వచ్చే వారం మరొక కొత్త మూవీతో మళ్ళీ కలుసుకుందాం. అండ్ ఈ మూవీకి, జైలర్ మూవీకి మన 18F ఇచ్చే రేటింగ్ 2.75 out of 5. అండ్ రేపు మన బోలా శంకర్ మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్ షో ఎర్లీ మార్నింగ్ ఉంది. సో ఎర్లీ మార్నింగ్ అట్ అయిపోవాలి, ఇంకా రివ్యూతో ముందుకు వచ్చేస్తాం. టిల్ దెన్ బ్యాక్.